రూపాయి ఇచ్చాడో అడ్డంగనుకోమన్నాడో. డియాలో 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 డియాలో. ఒక రూపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో. డియాలో 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 డియాలో. 2 రూపాయలు ఇచ్చాడో రిబెన్ కొనుక్కోమన్నాడో. డియాలో 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 డియాలో. హలో చెప్పురాములు, గట్లనా? అయితే పని చెయ్యి, ఇప్పుడు 8 గంటలకు ఒక రైలు వస్తుంది. సీదగా పట్టాల మీద వండుకో, రైలు నీ మీదకి వెళ్ళిపోతుంది. నా పనం నిమ్మలం అవుతుంది. ఏంది, పైసలు కావాలనా? సిగ్గు లేదు నీకు, ఒక్క పైస కూడా. నువ్వు కూడా ఫోన్ చేయకు, నేను మస్తు బిజీలో ఉంటా. పెట్టే ఫోన్ దేడుదమ్మా కూడా, దేడుదమ్మా కూడా. నా మగడు పేరుకి వాడు, మగడు దేనికి పనికిరాడు. గింత రూపాయి అందనుకుంటు ఉండదు. గిస్మంటి వాళ్ళకి పెన్నాలు కావాలనా? పొద్దున్న లేస్తే బిచ్చు పనులు లెక్కొచ్చాడుకుంటాడు నా కాడ పైసలి పైసలి అని. ఆడికి పైసలు అని తెరికేనా? ఇంకెందుకు మస్తు తాగనీకే. ఏం సార్ నువ్వు గిట్లా తాగుతావా? తాగడంట, గకిచ్చేలా చూస్తే అన్ని మంది తీసలే. ఫ్రెండ్స్ వస్తుంటారు కదా, దునియాలో అందరు పొద్దుగాల లేవంగానే సాయి నీళ్ళు తాగుతారు. ఇడు లేవంగానే తాగుడు షురు చేస్తాడు. పుట్టి బేకారుగాడు, ఒక్క లాత కొట్టినంటే వెళ్ళి లంగ రోజులో పడతాడు. చూడండిగా ఫైల్ మళ్ళీ లెక్క ఫోజు కొడతాడు, కానీ ఆడికంత సీనే లేదు. పుట్టి దేడదామా కోడు. అబ్బో, ఏడు షురు చేసింటారా భయ్? గిడి దినాం గిట్లనే నాటకం ఆడతాడు. నేను చూడాలని గిట్లా చేస్తాడు. దినాం గింతే షర్టు తీస్తాడు, బాడీ చూపిస్తాడు. సల్మాన్ ఖాన్ లేక పోజు కొడతాడు. సత్తరికి నాకు అస్సలు సంజయితలే, మొగోళ్ళు గిట్లా అంగి తీసి పై చూపిస్తారేంది? ఈ రోజుల్లో ఈ చదువుకున్న వాళ్ళు సగం సగం బట్టలు వేసుకుండేంది, బాడీలు అందరికి చూపించుడేంది? నాకు అస్సలు సంజయితలే. అసలుకి ఇదేమనుకుంటున్నాడు, గిడిచ్చే 400 రూపాయల జీతానికి పై ఎంత సబ్మిట్ తోవాలనా ఏంది? ఈడిది కూడా దేడుదామాకే ఉన్నట్టుంది. దీనికి సెక్సీ కాస్ట్యూమ్ తగిలిస్తే టాలీవుడ్ హీరోయిన్ లాగుంటుంది. దీన్ని చూస్తుంటేనే హిట్ ఎక్కిపోతుంది. కానీ దీనికి మగాళ్ళనే పడదు. ఆడవాళ్ళు ఏ మగాడినైతే అసహించుకుంటారో, బేసికల్గా ఆ మగాడి మీదే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది. అంటే శాంతమ్మకి నా మీద కూడా ఏదో ఉన్నట్టేగా. యునో వాట్ ఐ మీన్, ఆడవాళ్ళ మాటలకి అర్థమాలి. ప్రియురాల్లా జవరాల్లా రా ఒంటితో వింటిని రాజేయున్నతో. ఓహో, ప్రతి ఒక్క అణువు తాకుతు నన్ను అల్లుకుపోవే సఖినే. హలో అండి, అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. అదే లేదు, ఇప్పుడు శాంతమ్మ పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది, కొద్దిసేపు అయ్యాక రండి. మీరు సాయంత్రం ఫ్రీయేనా? 8 తర్వాత? 8 తర్వాత ఫ్రీయే? అది బంటి సాయంత్రం బెజవాడ వెళ్తున్నాడు. రియల్లీ? మ్యూజిక్ షాప్ కోసం తబలా కొనాలట, రేపు రాత్రి వరకు రాడు. అలాగా అలాగా. నేను రాత్రి ఒంటరిగా పడుకోలేను, తోడు కావాలి. అంటే మీరు ఈ రాత్రి మా ఇంట్లో పడుకుంటారా? ఈ ఒక్క రాత్రి చాలు ప్లీజ్. మై గాడ్, థ్యాంక్స్ అండి. సరే అండి, ఈరోజు మీరు నా చేతి వంట రుచి చూడబోతున్నారు. ఓకే, బై బై, టాటా.